हेलो आल अंदर एला सो इवा वीडियो स्पेषल मैं तिरुपति वेसमन सो बेबीस की लांग जर्नी एला थिंग्स अने अवसर पड़ता है एमेम तस्काली खचिता एमेम पटकाली अने वीडियो ने तो शेर चुस्कान सो तिरुपति पुटेकल तेपनी अट सो इंका 27th अंटे मार्च 27th मंच रोजन चेप्पारु सो आ रोजु पुट्टेंडिकल तीयिंचालन्नमाट सो 27th वेल्लाली अंटे मेमु इक्कड 26th नाइट बयलुदेरालन्नमाट सो मेमैते हैदराबाद लो उन्नां कदा सो मेमु 26th मार्निंग इक्कड नुंचि अत्तवाळ्ळ ऊरु वेल्लि 26th नाइटे तिरुपतिकि स्टार्ट अव्वालन्नमाट सो ई वीडियो నే రికార్డ్ చేసింది 25th నైట్ అన్నమాట సో బాబుకి ఫుడ్ పెట్టేసి వాడిని నిద్రపోగానే నేను ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను సో 26th నైటే మేము ఇక్కడి నుంచి ఊరు వెళ్ళాలి కదా సో అందుకన్నమాట సో లాంగ్ ట్రావెల్ లో పిల్లలతో చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది సో వాళ్ళకి ఖచ్చితంగా ఏది మిస్ అవ్వకుండా అన్ని కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి సో ఇక్కడ నేను ఏమేం తీసుకెళ్తున్నాను చూపిస్తున్నా ఈ చిన్న బాక్స్ లో ఘీ అన్నమాట సో నేను మార్నింగ్ ఇడ్లీ పెడతాను కదా యాక్చువల్ గా మిల్క్ లో కలిపి ఇడ్లీ పెడతాను బట్ మిల్క్ అవైలబుల్ గా ఉండో కాబట్టి ఇక్కడ ఇంకా ఘీ తీసుకెళ్తున్నాను అండ్ కింద పెద్ద బాక్స్ లో అయితే ఇన్స్టెంట్ ఫుడ్ అన్నమాట అంటే మూంగ్ దాల్ అలాగే రైస్ మిక్స్ తీసుకెళ్తున్నాను సో అది హాట్ వాటర్ లో కలుపుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ బాబుకి కావాల్సిన స్వెటర్ క్యాప్ అలాగే సాక్స్ లు రెండు పెయిర్లు తీసుకెళ్తున్నాను అండ్ ఇక్కడ బాబుకి చిన్న బ్లాంకెట్ వాడు కొద్దిగా నిద్రపోయినప్పుడు బ్లాంకెట్ బాగా యూస్ అవుతుందని చిన్న బ్లాంకెట్ అయితే పెట్టాను అండ్ ఇక్కడ పౌడర్ అలాగే ఇవి నా థైరాయిడ్ మెడిసిన్ అన్నమాట సో ఇక్కడ పౌడర్ వాజ్లైన్ అలాగే కూమ్ స్టిక్కర్స్ ఇవి అండ్ ఇక్కడ వచ్చేసి బాబుకి డైలీ నేను వేసే మెడిసిన్ డైలీ వేసే డ్రాప్స్ కాకుండా బాబుకి ఎమర్జెన్సీగా ఏదైతే అవసరం పడతాయో అవి కూడా పెట్టాను అవి ఏంటి అంటే ఇవి కోల్డ్ అలాగే కఫ్ డ్రాప్స్ అండ్ ఇక్కడ ఇవైతే కోలిక్ అలాగే ఈ వామిట అంటే బాబుకి ఏదైనా ఫుడ్ అలర్జీ కానీ ఈ స్టమక్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఇవి టు బాగా యూస్ అవుతాయి అన్నమాట సో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని పెట్టుకుంటేనే మంచిది అండ్ ఇది థర్మామీటర్ సో సమ్మర్ కదా పిల్లల్ని ఏవి మిస్ అవ్వకుండా అన్ని పెట్టుకోవాలి అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఫార్ములా మిల్క్ పౌడర్ అయితే తీసుకెళ్తున్నాను సో లాస్ట్ టైం బాబుకి ప్యాకెట్ మిల్క్ యూజ్ చేసినప్పుడు జర్నీలో అస్సలు పడలేదన్నమాట సో మాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఈ ఫార్ములా మిల్క్ అయితే తీసుకెళ్తున్నాను అలాగే ఇక్కడ 2 బౌల్స్ అలాగే 2 స్పూన్స్ ఫుడ్ పెట్టడానికి అండ్ ఇది పాల డబ్బా అన్నమాట సో ఇది ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బాబుకి కాటుక అలాగే తిలకం అండ్ ఇవి బాబుకి కావాల్సిన సోప్ బాతింగ్ సోప్ అన్నమాట సో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సో ఒకటి మిస్ అయినా పిల్లలతో చాలా అంటే చాలా రిస్క్ పడాల్సి వస్తుంది సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక్కడ వచ్చేసి ఇది విమ్ జెల్ అన్నమాట సో బాబుకి పెట్టిన బౌల్స్ అలాగే స్పూన్స్ లేదంటే ఇవి పాల డబ్బా కానీ క్లీన్ చేయడానికి సోప్ కంటే జెల్ అయితే బాగుంటుందని జర్నీలో అది తీసుకెళ్తున్నాను అండ్ ఇది వచ్చేసి బాబు మిల్క్ బాటిల్ కడగడానికి ఈ క్లీనింగ్ బ్రష్ అయితే తీసుకున్నాను సో జర్నీలో ఇదైతే కంపల్సరీగా చాలా బాగా యూజ్ అవుతుంది బాటిల్ అయితే క్లీన్ చేసుకోవచ్చు నీట్గా అండ్ ఇది వచ్చేసి ప్లాస్కో అన్నమాట బాబుకి మిల్క్ మిస్ చేయడానికి కానీ సెల్లాక్ పెట్టడానికి కానీ ఇదైతే మనం బయలుదేరే ముందు హాట్ వాటర్ ఇందులో పోసుకుంటే ఒక 12 అవర్స్ వరకు ఖచ్చితంగా వాటర్ అయితే హీట్గా ఉంటుంది సో ఇదైతే బాగా హెల్ప్ అవుతుందని ఇదైతే ఒక 5 డేస్ బిఫోరే ఆన్లైన్లో తీసుకున్నాం సో ఇదైతే చాలా బాగా హెల్ప్ అయింది జర్నీలో అండ్ ఇవి వచ్చేసి బాత్ టవల్స్ అన్నమాట ఒక 3 అయితే పెట్టాను బాబుకి ఒకటి మాకు 2 అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బాబుకి టాయ్స్ అన్నమాట సో వాడు జర్నీలో ఏదైనా ఇబ్బంది పడి ఏడుస్తున్నప్పుడు ఇవి అయితే హ్యాండ్కి ఇచ్చి కొద్దిగా హ్యాండీగా ఉంటాయి కదా వీటితో అన్నీ ఎంగేజ్ చేయొచ్చు అని చెప్పి ఇవి అయితే కొన్ని పెట్టాను టాయ్స్ సో ఇదైతే ఇంకా పేస్ట్ అండ్ ఇంకా అండ్ ఇక్కడ చూసారు కదా డాక్టర్ ఆర్దో నీ క్యాప్స్ ఇవి మా హస్బెండ్ మా మామయ్యకి కొద్దిగా మోకాలు నొప్పులు ఎక్కువ అన్నమాట సో మనం తిరుపతిలో ఎక్కువగా నడవాల్సి వస్తూ ఉంటుంది కదా సో
నీ క్యాప్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయని తీసుకున్నారు. సో ఇవి బాబు క్లాస్, అలాగే ఈ కవర్లు అయితే డైపర్స్ అన్నమాట. సో ఇవైతే ఫస్ట్ కొన్ని తీసి కవర్లో ప్యాక్ చేశాను, తర్వాత బ్యాగ్లో అయితే సపరేట్గా పెట్టాలి కవర్లోంచి తీసేసి. అండ్ ఇక్కడ ఇవి నా బ్యాంగిల్స్, ఒక పేర్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇవి ఒక టూ చైన్స్ అయితే పెట్టుకున్నాను. హెవీ జ్యువెలరీ కూడా నేనైతే పెట్టలేదు. సో ఈ హెవీగా రెడీ అవటం పిల్లలతో కొంచెం రిస్క్ కాబట్టి. సో ఇంకా ఇక్కడ బాబుకి కొన్ని అండర్ వేర్స్ కూడా పెట్టాను, ఎందుకైనా మంచిదని చెప్పి. అండ్ ఇంకా ఇది బాబుకి క్యారీ బ్యాగ్ అన్నమాట. మేము యాక్చువల్గా తిరుపతి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకున్నాం, అలాగే మెట్లు పూజ కూడా చేయాల్సి ఉంది. సో నేను మెట్లు పూజ చేయాలంటే ఇంకా బాబుని ఎత్తుకోవటం కుదరదు కాబట్టి మా హస్బెండ్ క్యారీ చేయాలి కాబట్టి ఇంక క్యారీ బ్యాగ్ కూడా పెట్టాము. సో అదైతే కొద్దిగా వాడిని ఎత్తుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఈ బ్యాగ్ చూసారు కదా, ఇందులో ఓన్లీ నావి మా హస్బెండ్వి ఓన్లీ ఈ ఒక్క బ్యాగ్లోనే పెట్టేశాను. సో ఎక్కువ లగేజ్ కూడా మేము పెట్టాలనుకోవట్లేదు. సో ఇక్కడ ఈ క్యాప్ చూసారు కదా, ఈ క్యాప్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా మీతో ఒక విషయం చెప్పాలి, నేను కూడా తిరుపతిలో హెయిర్ అనేది ఇచ్చేసాను అన్నమాట, అంటే ఫుల్ హెయిర్ ఇచ్చేసాను. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్కి కరోనా వచ్చిందనమాట. సో అప్పుడైతే అనుకున్నాను ఈ హెయిర్ ఇచ్చేద్దామని. సో అనుకున్న దగ్గర నుంచి 2 ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా వెళ్ళటం కుదరలేదు. సో ఇంక ఇప్పుడైతే ఒకేసారి ఇవ్వచ్చు అని చెప్పి ముగ్గురం హెయిర్ అయితే ఇచ్చేసాం. సో అందుకు క్యాప్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ లేచేసి. మాకు ట్రైన్ అయితే 6:30 అన్నమాట, మేము ఇంకా లేచి స్టార్ట్ అయ్యేసరికి 6 అయితే అయింది. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. సో లిటరలీ ఈ మీతో చెప్పాలంటే నేను ఈ వీడియో తప్ప ఇంకా రిమైనింగ్ ఏ వీడియో కూడా రికార్డ్ చేయలేదన్నమాట. సో తిరుపతిలో ఇంకా వ్లాగింగ్ లాగా చేద్దామంటే అస్సలు కుదరలేదు పిల్లలతోటి, అలాగే నాకు మెట్లు పూజ చేయాల్సి ఉంది కదా. సో అస్సలు కుదరలేదు. సో ఇక్కడ చూసారు కదా, మా వాడిని ఫిల్టర్తో చూపిస్తున్నాను. సో మా ఇంట్లో అయితే ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట, వాడిని మాత్రం చేయించొద్దని చెప్పి. ఇంకా సో ఫిల్టర్ అయితే చేసి చూపిస్తున్నాను. అంటే రీసెంట్గా ఒక అమ్మాయి అమెరికా డాలర్స్ అని చెప్పేసి మన తెలుగు అమ్మాయి ఈ వీడియోస్ అయితే చేస్తుంది కదా, సో వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఫేస్ చూపించొద్దని చెప్పేసి తను కూడా ఫిల్టర్ పెట్టి చేస్తుంది అన్నమాట. సో ఇదేదో బాగుందని చెప్పి మనవాడికి కూడా ఫిల్టర్ అనేది వేసేసాను. సో అదనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళేసరికి ఒక 20 మినిట్స్కి ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ తర్వాత నేను వీడియో రికార్డ్ చేయడం అంతా అసలు కుదరలేదన్నమాట. మేము ఇంకా స్టేషన్కి వెళ్ళగానే ఒక ట్రైన్ అయితే వచ్చి పెద్దగా సౌండ్ చేసిందనమాట. ఇంకా ఆ సౌండ్కి మావాడు ఇంకా ఫుల్గా అయితే ఏడ్చేశాడు. ఇంకా ఆ దెబ్బతో ఇంకా వీడియో అయితే రికార్డ్ చేయడం కుదరలేదు, వాడిని ఎత్తుకొని అటు ఇటు తిరగడమే సరిపోయింది. సో ఇదైతే బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఇది ట్రైన్ అన్నమాట. సో ఇంకా వెళ్ళగానే ఇంకా ట్రైన్ ఎక్కగానే బాబుకి మిల్క్ అయితే కలిపి మిల్క్ పట్టించాను. ఆ తర్వాత ఇంకా ఒక 3 అవర్స్కి సెర్లాక్ అయితే పెట్టాను. ఇంకా మేము అక్కడ ఊర్లో దిగేసరికి 12 అయితే అయింది టైము. సో ఇంకా అదే రోజు నైట్ అంటే 26th నైటే మేము ఇంకా తిరుపతి కూడా స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా మాకు ఈ ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు, సో వెహికల్ పెట్టుకునే వెళ్తున్నాం అన్నమాట. సో మేము అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వెళ్ళే దారిలో కలుస్తారనమాట, అంటే వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్తాము. సో మేము అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అలాగే మా మరిది వాళ్ళు వాళ్ళ పాప అంటే మా మరిది వాళ్ళ చిన్న పాపకు కూడా పుట్టెంటికలు అన్నమాట, 3rd ఇయర్. సో ఇద్దరికీ కలిపి ఒకేసారి తీపిస్తున్నాం. సో బట్ అంతమందితో లాంగ్ జర్నీ అంటే ఇంకా ట్రైన్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది, బట్ మాకైతే టికెట్స్ దొరకలేదు. సో ఇంకా తప్పలేదన్నమాట. మేము ఇంకా స్టార్ట్ అయ్యేసరికి నైట్ 10 అయితే అయింది. అక్కడ నుంచి వెహికల్ పెట్టుకొని స్టార్ట్ అయ్యేసరికి అక్కడ 27th మార్నింగ్ దిగిపోగానే మేము కిందనే దర్శనానికి టికెట్స్ అయితే తీసుకున్నాం. 27th నైట్ 9 గంటలకి మాకు దర్శనానికి టైం అయితే ఇచ్చారు. సో ఇంకా మేము టికెట్స్ తీసుకోగానే శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మెట్లు పూజ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. మా నాన్న అలాగే మా మావయ్య ఇద్దరు కూడా కొండపైకి వెళ్ళిపోయారన్నమాట. ఇంకా రిమైనింగ్ అందరం కూడా స్టెప్స్ ఎక్కి వెళ్దామని అనుకున్నాం. సో మా అమ్మ అలాగే మా అన్నయ్య కూడా మెట్లు పూజ చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళిద్దరం అలాగే నేను మా తోడికోడలు ఇద్దరు కలిసి చేసామన్నమాట. సో ఒకళ్ళు పసుపు ఒకళ్ళు కుంకుమ అలాగా స్టెప్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. మ్యాక్సిమం ఒక 4 అవర్స్ టైం అయితే పట్టింది.
సో ఇంకా పిల్లల్ని అయితే ఇంకా మా హస్బెండ్ అలాగే మా మరిది మా తోడి కోడళ్ళ సిస్టర్ కూడా వచ్చిందనమాట. వాళ్ళు ఇంకా అందరూ వాళ్ళైతే ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది వాళ్ళకి. వాళ్ళని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కించి అండ్ ఇంకా మేము ఇంకా ఒక 100 స్టెప్స్ పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ అలాగా 100 స్టెప్స్ పెట్టేసి అలా రిలాక్స్ అవుతూ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. ఖచ్చితంగా ఒక 4 అవర్స్ టైం అయితే పట్టింది అనుకుంటా. మా నాన్న మా మామయ్య పైకి వెళ్ళారని చెప్పాను కదా, సో వాళ్ళు రూము ఇలాగ రూమ్ చూద్దామని చాలా ట్రై చేశారు, బట్ రూమ్ అయితే అసలు దొరకలేదు. అకామిడేషన్ అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందే కొద్దిగా ప్రీ ప్లాన్గా ఉండండి. సో మేము వెళ్ళేసరికి 3 PM అయింది కదా, మాకు 9కి ఇచ్చారు కదా దర్శనం, సో 6 అవర్స్ టైం అయితే ఉంది. సో ఇలాగా అందరం వెంట్రుకలు ఇచ్చేసి తలస్నానాలు చేసేసి రెడీ అయిపోయేసరికి టైం అయితే సెట్ అవుతుందిలే అని చెప్పి ఇంకా రూమ్ అయితే తీసుకోలేదు. సో ఇంకా పైకి వెళ్ళగానే అందరం లంచ్ చేసేసి ఇంకా అందరం ఈ పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళామన్నమాట. సో ఇంకా అందరం తీపించుకొని తలస్నానాలు చేసి రెడీ అయిపోయేసరికి 8 అలా టైం అయితే అయింది. ఇంకా సో ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా దర్శనానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు మాకు. వెళ్ళగానే రూమ్స్లో 1-2 అవర్స్ అయితే ఉంచారు, తర్వాత వెంటనే వదిలిపెట్టారు. ఇంకా రూమ్స్ నుంచి 1-2 అవర్స్ పైన టైం పట్టింది అనుకుంటా. దర్శనానికి కూడా మ్యాక్సిమం 4 అవర్స్ టైం అయితే పట్టింది. సో ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండి ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మెట్లు పూజ చేస్తున్న వీడియో అనమాట. సో ఎవరికి వీడియో తీద్దామంటే ఎవరు ఖాళీగా లేరు. సో మా హస్బెండ్ అయితే ఇంకా పైకి వెళ్ళగానే ఒక 10 స్టెప్స్ లాస్ట్లో ఒక 10 స్టెప్స్ ఉన్నాయనగా కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఈ కొద్దిగా వీడియో అయితే క్లిప్పింగ్ అయితే తీశారు. సో అది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఎల్లో డ్రెస్ నేను, వెనక మా తోడుకోడాలన్నమాట. సో ఇక్కడైతే మా వాడిని ఇంకా స్టెప్స్ ఎక్కించడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో పుట్టెండుకలు తీయించేటప్పుడైతే వీడైతే చాలా అంటే చాలా ఏడ్చాడు అనమాట, గుక్క పెట్టి ఏడ్చాడు అనమాట. సో ఎవరైతే పుట్టెండుకలు తీయించాలనుకుంటున్నారో చిన్న ఏజ్ అయితే బాగా ఏడుస్తారు, బట్ కొంచెం ఏజ్ వచ్చాకైతే పర్వాలేదు, బట్ ఏ ఏజ్ అయినా పిల్లలు అంతా ఏడుస్తూనే ఉంటారనమాట ఏదో చేస్తున్నారని చెప్పి. బట్ ఏడుస్తున్నారని చెప్పి అలానే పట్టుకొని తీపిస్తూ కూర్చోబెట్టకుండా, వాళ్ళు గుక్క పెట్టి ఏడుస్తారు కాబట్టి వాళ్ళకి గొంతు ఎండిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో వాటర్ తాపిస్తూ మళ్ళీ కంటిన్యూ చేపిస్తూ ఉండాలి. సో గుండె జేబు ఇచ్చేటప్పుడు పిల్లలు అంతే బాగా ఏడుస్తారు. సో మీరైతే మధ్య మధ్యలో ఖచ్చితంగా వాటర్ అయితే తాపిస్తూ ఉండండి. సో నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అనమాట, వాడు అలా గుక్క పెట్టి ఏడుస్తుండేసరికి. సో ఇంకా మధ్య మధ్యలో ఆపి వాడికి వాటర్ పట్టిస్తూ చేపించామన్నమాట. మ్యాక్సిమం 1/2 అవర్ టైం అయితే పట్టింది వాడికి గుండు చేయించడానికి. సో అదనమాట. సో ఇంకా మేము ఇంకా దర్శనం అయిపోయి ఆ రోజు నైట్ అక్కడే ఉన్నామని చెప్పా కదా, ఇంకా అక్కడే రెస్ట్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి రిటర్న్ అయిపోయాము. సో అదనమాట. సో అంతే, మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మేము ఇందుకు వస్తాను. సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో అలా అయితేనే నా వీడియోస్ని మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడొచ్చు.